రోడ్ల మీద కొట్టి చంపారండి. రోడ్ల మీద చొక్కా లిప్పి డాక్టర్ని, డాక్టర్ సుధాకర్ ని వెనక్కి చేతులు ఇరిచి రోడ్డు మీద కూర్చోబెట్టి అతను చంపితే, పిచ్చోడిని చేసి పంపిస్తే ఆయన బాధ తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి. ఓం ప్రతాప్ డాక్టర్ వరప్రసాద్ అనే కుర్రాడిని శిరోముండనం చేసినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు ఆ రోజు దళితులు మేము, ఎందుకు దళితులకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు? ఈరోజు యాజ్ పర్ లా మేము వెళ్తున్నాము, అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్స్ నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు, జరుగుతాయి. చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. దీనికి మళ్ళీ కులం రంగు పొలవడం ఎందుకు? ఈరోజు నేను ఒక హోంమంత్రిని, నేను ఒక దళితురాలని నన్ను హోంమంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు నువ్వేం చేసావు, నా మీద 23 కేసులు పెట్టావు. ఈ రోజుకి కూడా 23 కేసులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నేను పడ్డా. సో నేను ఏమంటానంటే, చట్టానికి కులానికి సంబంధం లేదు. అసలు చట్టానికి అసలు కులం కులానికి చట్టానికి లింక్ పెట్టడం అనేది తప్పు. కానీ ఒకటి ఏంటంటే, అసలు క్రైమ్కి కులానికి, అది నేను మళ్ళీ చాలా అంటాను, క్రిమినల్స్కి కులం ఏంటండి? ఏ కులంలో ఉన్నవాడో క్రిమినల్ చేస్తారు, ఆ దాని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం, అది మాత్రం నిజం. కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే దళిత ట్యాగ్ని బయటకు తీసుకొస్తున్నారో, లాస్ట్ 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన దాడులు కానీ, అఘాయిత్యాలు కానీ, రేపులు కానీ, వీటన్నిటి గురించి కూడా ఆ రోజు మాట్లాడుంటే బాగుండేది. రోడ్ల మీద కొట్టి చంపారండి, రోడ్ల మీద చొక్కా లిప్పి డాక్టర్ని, డాక్టర్ సుధాకర్ని వెనక్కి చేతులు ఇరిచి రోడ్డు మీద కూర్చోబెట్టి అతను చంపితే, పిచ్చోడిని చేసి పంపిస్తే ఆయన బాధ తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి. ఓం ప్రతాప్ డాక్టర్ వరప్రసాద్ అనే కుర్రాడిని శిరోముండనం చేసినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు ఆ రోజు దళితులు మేము, ఎందుకు దళితులకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు? ఈరోజు యాజ్ పర్ లా మేము వెళ్తున్నాము, అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్స్ నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు, జరుగుతాయి. చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. దీనికి మళ్ళీ కులం రంగు పొలవడం ఎందుకు? ఈరోజు నేను ఒక హోంమంత్రిని, నేను ఒక దళితురాలని నన్ను హోంమంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు నువ్వేం చేసావు, నా మీద 23 కేసులు పెట్టావు. ఈ రోజుకి కూడా 23 కేసులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నేను పడ్డా. సో నేను ఏమంటానంటే, చట్టానికి కులానికి సంబంధం లేదు. అసలు చట్టానికి అసలు కులం కులానికి చట్టానికి లింక్ పెట్టడం అనేది తప్పు. కానీ ఒకటి ఏంటంటే, అసలు క్రైమ్కి కులానికి, అది నేను మళ్ళీ చాలా అంటాను, క్రిమినల్స్కి కులం ఏంటండి? ఏ కులంలో ఉన్నవాడో క్రిమినల్ చేస్తారు, ఆ దాని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం, అది మాత్రం నిజం. కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే దళిత ట్యాగ్ని బయటకు తీసుకొస్తున్నారో, లాస్ట్ 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన దాడులు కానీ, అఘాయిత్యాలు కానీ, రేపులు కానీ, వీటన్నిటి గురించి కూడా ఆ రోజు మాట్లాడుంటే బాగుండేది. Thank you.